దేవదాస్ చిత్రంతో 2006లో తొలిసారి తెలుగు తెరపై కనువిందు చేసిన ఈ గోవా బ్యూటీ ఇలియానా తనదైన నటనతో అందరినీ అలరిస్తూ వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన పోకిరి చిత్రం అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డుని సైతం తిరగరాసింది. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనంతకాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది ఇలియానా. తెలుగులో ఆమె చేసిన చిత్రాలన్నీ దాదాపు సూపర్ హిట్స్గా నిలిచాయి. అయితే రవితేజ కెరీర్లో కలిసి నటించిన కిక్ సినిమా అయితే బెస్ట్ మూవీగా నిలిచింది. తన జీరో సైజ్తో తెలుగు అభిమానులు ఫిదా చేసింది ఇలియానా. తెలుగులో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ భారీగా ఆఫర్లు చేజెక్కించుకుంటున్న తరుణంలో సరిగ్గా 6 ఏళ్ల క్రితం తెలుగు ఇండస్ట్రీకి బాయ్ చెప్పి బాలీవుడ్కి పయనమైంది. బాలీవుడ్లోకి ఇలియానా బర్ఫీ చిత్రంతో అడుగుపెట్టింది. కానీ అమ్మడికి బాలీవుడ్లో పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి. అడపాదడపా సినిమాలు చేస్తూ బాలీవుడ్లో కాలం వెళ్ళదీస్తున్న తరుణంలో మళ్ళీ టాలీవుడ్లో రవితేజ సినిమా అమర్ అక్బర్ ఆంటీతో ఎంట్రీకి సిద్ధమైంది. ఈ భామ తన బాయ్ఫ్రెండ్తో కలిసి ఫోటోషూట్స్ చేస్తే ఎక్కువ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఇలియానా కార్ నుంచి దిగి తన ఇంటికి వెళ్లే క్రమంలో కెమెరాలు బంధించారు ఫోటోగ్రాఫర్స్. ఈ ఫోటోలలో ఇలియానా గుర్తుపట్టలేకుండా బొద్దుగా కనిపిస్తోంది. సన్నగా నాజుగ్గా ఉండే ఇల్లి బేబీ భారీ కాయంతో కనిపించేసరికి అమ్మాలుగా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. మరి రవితేజ చిత్రంలోనూ ఇలియానా ఇదే లుక్లో కనిపిస్తుందా, లేదంటే శ్రీను వైట్ల అమ్మడిని సన్నగా చూపిస్తాడా అనేది వేచి చూడాలి. ఇలియానాని ఎప్పుడూ ఎలా చూడని అభిమానులు చాలా బొద్దుగా ఉండటాన్ని చూసి తెగ ఫీల్ అయిపోతున్నారు. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.